హైయోర్స్ హీరో సిద్ధార్థ్ పాపం సరైన హిట్ బయట చాలా సంవత్సరాలు అవుతుంది. పాపం అన్న వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే, అతను తమిళం వాడైనా తెలుగు నేర్చుకొని స్పష్టంగా పలుకుతూ తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ బాగానే క్లిక్ అయ్యాడు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, తర్వాత బొమ్మరిల్లు, ఆ తర్వాత రెండు మూడు హిట్లు బాగానే పడ్డాయి. మరి ఇంకా తర్వాత ఏమైందో ఏంటో సరైన హిట్లు. మరణ ఇతని గురించి ఈవెన్ మన తెలుగు డైరెక్టర్లు చెప్తున్నప్పుడు కూడా, ఒక హీరోతో సినిమా తీస్తున్నప్పుడు ఎవరితో కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అన్నప్పుడు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఈవెన్ తమిళనాడులో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే సిద్ధార్థ్ అని. ఎందుకు, ఇతను గతంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు అండ్ స్క్రిప్ట్ మీద మంచి అవగాహన, యాక్టింగ్ సూపర్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటి మీద అవగాహనతో పాటు మంచి డిసిప్లిన్ కూడా ఉంటాడు సెట్లో. కానీ బయట మాత్రం పాప డిసిప్లిన్ మిస్ అవుతున్నాడు. దానివల్లే అతను అనుకున్నది ఒకటి, బయటకు వస్తున్నది ఒకటి నోట్లో నుంచి, అది జనాలకు వెళ్తున్నది ఇంకోటి, దాంతో ఇబ్బంది అవుతుంది. లేటెస్ట్గా అతను నిన్న ఏం మాట్లాడాడు నేను చూశాను, అతని ఇంటెన్షన్ చాలా పాజిటివ్గా ఉంది, బట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అనేది తేడా కొట్టింది. ఇప్పుడు భారతీయ 2 సినిమాకి సంబంధించిన 12 తారీఖు రిలీజ్ అవుతుంది, ప్రమోషన్స్ అవన్నీ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా భారతీయ 2కి టికెట్ రేట్లు పెంచాల్సిందే, ఎందుకంటే ఆ బడ్జెట్ రికవర్ అవ్వాలంటే తప్పదు. తెలుగులో వచ్చేసి గతంలో శంకర్ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయినారంటే మినిమంలో మినిమం 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు అలా కొన్ని సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు దీనికి గతంలో పోల్చుకున్నప్పుడు 300 కోట్ల బడ్జెట్తో భారతీయ 2 సినిమా ఉంటే తెలుగులో వచ్చేసి 28 కోట్లు 30 కోట్లు అన్నట్టు, అంతే డబ్బింగ్ రైట్స్ మైత్రి మూవీస్ వాళ్ళు తీసుకున్నట్టుగా ఉన్నారు. వాస్తవం చాలా తక్కువ అది ఒక రకంగా. సరే ఇప్పుడు విషయం ఏంటి, ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అన్నప్పుడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అన్నప్పుడు తెలుగు వారితో జర్నలిస్టులతో మాట ముచ్చట ఇలా జరుగుతున్న మూమెంట్లో జనరల్గానే అడుగున్నారు. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచాలి అంటే మీ సినిమాకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పారు, చిరంజీవి గారు డ్రగ్స్కి సంబంధించి ఎలా వాటిని ఓవర్కమ్ చేయాలి, డ్రగ్స్ బదులను ఎలా కాపాడుకోవాలి, డ్రగ్స్ని ఎలా నిర్మూలించాలని చెప్పేసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. దానిని మా ప్రభుత్వానికి అందజేసి మేము దానికి రకరకాల చోట్ల మేము వాడతాం, ప్రదర్శిస్తాం అండ్ థియేటర్లో కూడా వాటిని ప్రదర్శించాల్సిందే, అప్పుడే ఆ థియేటర్లో రేట్లు పెంచుకోవడానికి, ఆ సినిమాకి రేట్లు పెంచడం మీకు అనుమతిస్తామని చెప్పేసి ఈయన అన్నారు. అదే విషయం మెన్షన్ చేశారు. దాన్ని అప్పుడు సిద్ధార్థ్ ఏం చెప్పాలి, ఇదిగోండి 2004 నుంచి 2011 వరకు నేను సేఫ్ సెక్స్ పర్పస్, లైంగికంగా ఎటువంటి రోగాలు లేకుండా ఉండటం కోసం కండోమ్ యూజ్ చేయండి అని నేను యాడ్స్ ఇచ్చున్నా. మీరు ఎక్కడ చూసినా సరే సేఫ్ సెక్స్ అన్నప్పుడు కండోమ్ యూజ్ చేయండి అన్నప్పుడు నా హోర్డింగ్లే నావే అన్ని కనిపిస్తూ ఉన్నాయి, బొమ్మలు కానీ రిమైనింగ్ అన్నీ కూడా. అది నాకు ఎవరైనా చెప్తే చేశానా, నా బాధ్యత అనుకోని నేను చేశా. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పున్నారో అది ఆయన చెప్తేనే చేయటం కాదు, ఇండస్ట్రీలో మేమంతా కూడా బాధ్యతగా తీసుకొని మేము చేయాలి అంటే, ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే, ఒకవేళ బాధ్యత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి బాధ్యతగా ఉంటారు అని చెప్పాలి అతను. బట్ అతను అన్నదేంటి, నేను కండోములకి ప్రచారం చేస్తున్నాను అన్న వరకు ఓకే, ఆ తర్వాత సీఎం చెప్తేనే మేము చేసామా, కాదుగా మా అంతటా మేము ఓన్గా చేసాం, ఇప్పుడు ఆయన చెప్తేనే మేము చేస్తామని, ఆయన చెప్పింది చేస్తే మా టికెట్ రేట్లు పెంచుతారే అన్నట్టు కరెక్ట్ కాదు అని అన్నాడండి. ఇందులో రేవంత్ రెడ్డి ఒక రకంగా ఎదిరించినట్లుందా లేదా, ఒక రకంగా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని తప్పట్టినట్టుందా లేదా, అంటే మా అంతటా మాకు బాధ్యత ఉండాలండి, బాధ్యత ఉందండి అన్నాడు ఓకే. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన చెప్పడం వల్ల బాధ్యత లేని వాళ్ళని ఇక మీద బాధ్యత తీసుకొని ఉంటారు అన్న వీళ్ళు ఇతను కదా చెప్పాలి, ఎలా చెప్పాలా, ఆయన చెప్తేనే మేము చేస్తామేంటి, మేము చేస్తే టికెట్ రేట్లు పెంచుతాడు ఏంటి, కరెక్ట్ కదా కదా అని చెప్పేసి అన్నాడు. అది కాస్త మొత్తం తేడా గెలిపాను. మూవీ డిస్ట్రిబ్యూటర్లు మిగతా వాళ్ళకి అర్థమైనట్టు ఉంది, ఎవరే నీ తెలుగు తేగలయ్యా, నువ్వు ఏం చెప్పాడు నీకు అర్థమవుతుందా, సీఎం తీసుకున్న నిర్ణయం తప్పు పెట్టావు, ఆయన ఎదిరించారు నాయన అని చెప్పేసి అంటే ఇమీడియట్గా మరలా ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని, సీఎం గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను, పోలీసులు మేము అంతా కలగలిపే ఈ డ్రగ్స్ నిర్మూలిద్దాం, ఈ భారతీయ 2 సినిమా కూడా ఆల్మోస్ట్ లంచాన్ని నిర్మూలించే విధంగా, అవినీతి మీద పోరాడే విధంగా, డ్రగ్స్ని ఎరాడికేట్ చేసే విధంగా లైక్ ఆల్మోస్ట్ మొత్తం ఇలాగే ఉంటాయి, సో ఆ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరించండి అండ్ సీఎం గారితో కలిసి మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం, మా టీం అంతా కూడా ఖచ్చితంగా వీటిని నిర్మించుకోవడం, డ్రగ్స్ నిర్మించుకోవడం మేము పనిచేస్తాం అని చెప్పుకుంటూ వచ్చి, మరలా ఒకవేళ నా మాటలు ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అని చెప్పేసి అన్నాడు.
సో ఇప్పుడు చెప్పండి, దీనిని నోటి ధూళ అందామా, లేదా మా లోపల ఉన్నది పాజిటివ్లో ఉన్నా బయటికి చెప్పేటప్పుడు నేను హీరోని నీ ఎలాగే చెప్తా అని చెప్పాడా, ఎలా ఏంటనేది మీరే కింద కామెంట్లో తెలిచాడు. బట్ ముందైతే నోరు జారాడు, అందులో నో డౌట్. తర్వాత సరి చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, పెద్ద మనసు చేసుకొని అవుతుంది కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా విషయంలో ఇబ్బందులు పెట్టకుండా, అఫ్ కోర్స్ ఇబ్బంది అన్నది నో డౌట్, అసలు ఆలోచించుకుంటూ రానివద్దు. పాజిటివ్ వేలో మిగతా సినిమాలు అలాగే దీన్ని కూడా టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం, అండ్ సినిమా స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ నిర్మూలించే విధంగా ఓ చిన్నపాటి యాడ్, అండ్ ఈలోపు వీళ్ళు ఏదైనా క్యాంపెయిన్ చేస్తే సంతోషం.